నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు కూల్చివేతే లక్ష్యంగా వైసీపీ పాలన ఫ్యూజన్ ఫుడ్స్ పై కక్ష సాధింపు చర్యలే మండిపడ్డ పల్ల నజీర్ పర్యాటకుల మనసు దోచేస్తున్న ఆంధ్ర ఊటీ శీతాకాలంలో విడిదికి నెలవు విశాఖ అరకు నగరంలో నెల్లూరు పెద్దిరెడ్డి దూకుడు విలువైన ఆస్తులు దోచేయడమే ముఖ్యమంత్రి జయం టీడీపీ నేత అయ్యన్న ఫైర్ మాడ వీధుల్లో సింహాచలేశుడు ఘనంగా నరకాసుర వధోత్సవం ఘనంగా పీవీజీ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనంతా అరాచకంగా వ్యక్తిగత కక్షలతోనే సాగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లా శ్రీనివాస్ నజీర్లు ధ్వజమెత్తారు విశాఖ నగరంలోని సిరిపురం విఎంఆర్డీఏ స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ ని అధికారులు ఈ వేకోజామున ఖాళీ చేయించారు అద్దె విషయంలో అవకతవకలు జరిగాయని తెలుపుతూ నోటీసులు అతికించారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపు యజమాని హర్ష తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అనే ఒకే ఒక కారణంతో దౌర్జన్యంగా షాపు ఖాళీ చేయించారని ఆరోపించారు 2024 సంవత్సరం వరకు లీజ్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయించడం దారుణమన్నారు ప్రజావేదిక నుండి ఇప్పటి వరకు అన్నీ కోల్చడమే తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని చెప్పారు కూడా సిబ్బంది వచ్చి ఏదైతే తెలుగుదేశం పార్టీ సింపథైజర్ మరి హర్ష్ కుమార్ గారు ఉన్నారో వారి యొక్క రెస్టారెంట్ని బలవంతంగా ఖాళీ చేయడం జరిగిందండి మరి ఇది చూస్తే మరి తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారా అని సర్వత్రా వినిపిస్తున్నటువంటి విమర్శ మేము కూడా అదే అనుకుంటున్నాం వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారా అని ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంకా ఒకరి మీద ఒకరు కక్షలు సాధించుకుంటే ప్రజా సమస్యలు ఎప్పుడు చూస్తాం దాని అలాగంటే దోస్తి చేయమని కాదు సుమా దోస్తి చేయకూడదు సమస్యలు ఎవరిదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎదిరించాలి వాళ్ళ తప్పును పట్టాలి వ్యవస్థ ద్వారా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి ఒకవేళ రెస్టారెంట్ టైం అయిపోయింది అనుకుంటే మీరు నోటీస్ ఇవ్వచ్చు కదా ఖాళీ చేయలేదంటే ఆయన వాదన కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళి చెప్పుకుంటారు కానీ మీరు ఈయన కోర్టుకు వెళ్తాడు కనుక మాకు వ్యతిరేకంగా వస్తుంది కనుక అని చెప్పి రాత్రి వచ్చి ఖాళీ చేయించడం పద్ధతి కాదు వ్యవస్థను నిర్వీర్యం చేయడం వ్యవస్థలు నిర్వీర్యం ఎవరు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఉండదు కనుక మీరు నమ్మేది ఏంటంటే మీరేమైనా ఎవరినైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాలంటే వ్యవస్థ ద్వారా శిక్ష పడాలి కానీ రాజకీయ వ్యవస్థ ద్వారా శిక్ష పడడం కరెక్ట్ కాదని చెప్తున్నాను ఆంధ్రా ఊటీ అరకు అందాలు వర్ణించడం ఎవరి తరమూ కాదు చలికాలం వచ్చిందంటే మంచు కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది ప్రకృతి రమణీయమైన సౌందర్యం అరకు సొంతం ప్రపంచంలో 7 వింతలుంటే ఇది 8వ వింతగా చెప్పుకుంటారు పర్యాటకులు వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేసేందుకు ప్రకృతి ప్రేమికులు వచ్చి వాలిపోతుంటారు ఇప్పుడు సరికొత్త అందాలతో అరకులోయ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా విశాఖ ప్రబలుతోంది అంతర్జాతీయ పర్యాటకుల మనసును దోచేస్తోంది విశాఖ అందాలు విశాఖ బీచ్కి బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ కూడా లభించింది విశాఖ నగర ప్రాంతంలో ఉండే కైలాసగిరి సింహాచల పుణ్యక్షేత్రం రామకృష్ణ బీచ్ యారాడ బీచ్ ఋషికొండ తదితర బీచ్లతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కొండకర్ల ఆవా పంచదార్ల సింహాచల పుణ్యక్షేత్రం కైలాసగిరి బొజ్జన్నకొండ తొట్లకొండ వంటి చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాలతో పాటు అరకు అందాలు అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి ఇక చలికాలం వచ్చిందంటే చాలు ఊటీని తలపించేలా సహజ సిద్ధమైన ప్రకృతి సోయగాలు మురిపిస్తుంటాయి ఏటా చలికాలంలో అరుదైన అనుభవాలను ఆస్వాదించుకునే వాళ్లకు మంచి విడిదిగా ఈ ఆంధ్ర ఊటీ చక్కనైన ఆతిథ్యాన్ని అందిస్తుంది భూతల స్వర్గాన్ని తలపించేలా ఇంపైన సొగసులతో అలరారే సహజ సిద్ధమైన అందాలను ఈ ఏజెన్సీ తన సెగలో సింగారించుకొని పచ్చని తివాచీల పర్యాటకులను రా రమ్మని ఆహ్వానిస్తూనే ఉంది ఇక్కడ పర్యాటకుల సందడి మాటల్లో చెప్పలేనిది
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో అవేమీ సాధ్యం కాకపోయినప్పటికీ విశాఖ ఏజెన్సీ ప్రజలకు మాత్రం బ్యూటిఫుల్ వెదర్ లో ఉండే మజాను చూపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అరకు ప్రాంతాల్లో విహరిస్తున్న వారికి ఈసారి మరో అద్భుతమైన దృశ్య కావ్యాలు కనువిందు చేస్తున్నాయి. అల్లంత దూరాన కనిపించే మంచు పగలు చెక్కిలి గింతలు పెట్టినట్లుంటే వర్షపు చినుకుల సవ్వడితో విశాఖ ఏజెన్సీ అందాలు సరికొత్త శోభను సింగారించుకొని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో అరకు ఏజెన్సీ ప్రాంతానికి అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. నేను అరకు పర్యాటకంగా వచ్చానండి చూడడానికి. అరకులోయ చాలామంది చెప్తుంటారు విండం అంటే ఇది ఒకసారి కాదండి, నేను రెండు మూడు సార్లు కూడా వచ్చాను. అప్పుడుకి ఇప్పటికి చాలా వేరియేషన్స్ మారుతూ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనాలను చూడడానికి ఇంకా అందంగా కాటేజెస్, తర్వాత మంచి డెవలప్మెంట్ చేసిన ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెను, చాపరాయి, ఇలాంటి చుట్టుపక్కల ఇక్కడ అరకు వ్యాలీ నుంచి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రదేశాలు లేకపోతే లొకేషన్ షూటింగ్ స్పాట్స్ చాలా అందంగా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఎంత ఎంజాయ్ చేసామంటే మేము మా ఏజ్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేసామని మేము భావిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు రండి, అరకు చూడండి, ఎంజాయ్ చేయండి, నాలాగా మీరు కూడా అందరితో పంచుకోండి. అంటే ఇక్కడ మాటల్లో చెప్పేది కాదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 డే స్పెండ్ చేస్తే ఇక్కడ వచ్చే డిమ్సా కావచ్చు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు, బ్యాంబూస్తో తయారు చేసినవి, తర్వాత పక్కనున్న కాఫీ హౌస్ కావచ్చు, లేకపోతే చాపరాయిలో వాటర్ ఫ్లో అవుతుంటుంది అక్కడ స్నానాలు గట్ట చేయొచ్చు, పక్కనున్న రణజిల్లా వాటర్ఫాల్లో కూడా స్నానాలు గట్ట చేయొచ్చు. ఎంత కూల్గా ఉంటుందంటే ఐస్లా ఉంటుందండి. వాతావరణం మాత్రం చాలా డిఫరెంట్గా, కింద వాతావరణానికి పైకి చాలా కంప్లీట్గా చేంజెస్గా ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. అంటే మేము ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసాం కాబట్టి చెప్తున్నాం, మీరు కూడా రావాలని కోరుకుంటున్నానండి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు మండిపడ్డారు. నెల్లూరు విజయసాయిరెడ్డి అంటూ సంబోధించారు. బీచ్ రోడ్ వాగ్దానంలో అందమైన విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అయ్యనపాత్రుడు తప్పుపట్టారు. నువ్వు విశాఖను అభివృద్ధి చేస్తానంటే ఇక్కడ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో విధ్వంసం తప్పించి విశాఖను ఏమైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. వాల్తేర్ క్లబ్ మొదలు భీములు వెళ్లే వరకు ఖరీదైన భూములు దోపిడీ చేయలేదా, అలాగే ప్రేమ సమాజం భూములు, బే పార్క్ను దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా అని అయ్యనపాత్రుడు ప్రశ్నించారు. మాన్సాస్ భూములు ఇప్పుడు జనరు మహారాజులు ఇచ్చినటువంటి భూములు కూడా దోపిడీ చేస్తారయ్యా. ఇవాళ సాపట్లో క్వారీలు, గ్రావెల్ క్వారీలు విచ్చలవిడికి దోపిడీ చేయట్లేదా? మరి ఇన్ని దోపిడీ చేసి ఇంకా మేము సాపట్ని డెవలప్ చేస్తూ ఉంటే ఎట్లాగే? ఇలా గీతం కాలేజ్ ప్రపంచంలోనే మంచి పేరున్న కాలేజ్, ఆ కాలేజ్ గోడలు పగలగొట్టి విద్వాంసాన్ని పూనుకోలేదా? ఇక మీరేం డెవలప్ చేస్తారని జనం నమ్ముతారనుకుంటున్నారు మీరు ఈవేళ? అంచేత ఈవేళ మీరు అంతేకాదు, ఈవేళ మీరు వచ్చిన తర్వాత ఏం సాధించారు ఈ రాష్ట్రంలో? విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ వచ్చాయా? వచ్చిన ఇండస్ట్రీస్ మీ దయవల్ల మీ బెదిరిపోయి మీ భయంపడి పారిపోలేదా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇంకా ఏదో డెవలప్ చేస్తామని చెప్పి మాయ మాటలు మాట్లాడితే వినడానికి విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి మనం చేస్తాను. అంటే ఇప్పటికైనా కొంచెం సిగ్గుపడి మాట్లాడడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రాన్ని ఎలాగా తగలబెట్టేశారు, మా విశాఖపట్నాన్ని కూడా తగలబెట్టద్దు దయవించి. నీ డెవలప్ చేయకపోయినా పర్లేదు, ఇవేళ ఒకటి మాత్రం నేను చెప్తాను. ఇవేళ విశాఖపట్నం ప్రజలే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలు నీలాంటి దోపిడీదారుల్ని, దొంగల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహించరు. అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి విజయసాయిరెడ్డి గారికి సందర్భం మనం చేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో నరకాసుర వధ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వంగ సుందరంగా అలంకరించి విశేష ఆరాధనలు జరిపి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు జరిపారు. అదేవిధంగా నరకాసురుణ్ణి విగ్రహాన్ని కూడా పల్లకిపై ఉంచి తిరువీధిలో ఊరేగించారు. అనంతరం ఆ సింహాద్రి అప్పన్న నరకాసురుణ్ణి వధించిన తీరును అర్చక స్వాములు ఉత్సవంగా జరిపించారు. అనంతరం స్వామివారిని తీసుకెళ్లిన పవళింపు సేవ జరిపించారు. ప్రతి ఏడాది దీపావళి అమావాస్య రోజున నరకాసుర వధ ఉత్సవాన్ని జరిపిస్తారు.
ఈ సందర్భంగా దీపావళి రోజు సాయంత్రం నుండి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈ ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలతో భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానం పూర్వపు అనువంశ ధర్మకర్త పివిజి రాజు 25వ వర్ధంతి సింహాచలం గోశాలలో జరిగింది. దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ సంచయిత గజపతి ముఖ్య అతిథిగా హాజరై పివిజి రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ తాత పివిజి రాజు స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశీస్సులతోనే ముందుకు సాగుతున్నామని చెప్పారు. విద్యాభివృద్ధికి పివిజి రాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనని దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు గుర్తు చేశారు. నేను అందరిది ఆశీర్వాదం కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు దీపావళి ఉత్సవం అండ్ నాకు విశ్వాసం ఉంది, ఎప్పుడు దీపావళి ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. తో ఆ శక్తితోయే, ఆ ఒక విశ్వాసంతోయే మనం అందరూ కలిపి మన సింహాచలం దేవస్థానంలో ఆ తాతగారికి రిమెంబర్ చేసి అట్లాగే కీపింగ్ హిస్ విజన్ ఇన్ మైండ్ మనం అందరూ బోర్డ్ మెంబర్స్తో మన ఇయో గారితో అట్లాగే మనం ముందుకెళ్ళి స్వామివారికి సేవ చేయడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనం నాకు ఇంకొక మాట చాలా విశ్వాసం ఉందంటే, ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు వే గోయింగ్ త్రూ అన్ అన్ప్రీసిడెంటెడ్ హెల్త్ క్రైసిస్, కోవిడ్ అండ్ కరోనా గురించి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం అందరూ మన వాతావరణంకి మంచిగా చూసుకోవాలి, మన ఎన్వైరన్మెంట్కి చూసుకోవాలి. అందుకే ఇన్ మెమరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ ఈరోజు వీ ప్లాంటెడ్ ఎ ట్రీ. ఎందుకు, ఐ బిలీవ్ దట్ వెన్ యూ ప్లాంట్ ఎ ట్రీ యూ క్రియేట్ అ సేఫర్ ఫ్యూచర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఆ విశ్వాసంతో మనం ఈరోజు ఉన్నాం. మీరు అందరూ ఇక్కడ వచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ సేఫ్గా ఉండండి, సోషల్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయండి, చేతిలో ఎప్పుడు శానిటైజర్ యూజ్ చేయండి అండ్ ఒక గ్రీన్ దివాళీగా సెలబ్రేట్ చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న పాదయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా 92వ వార్డు ఎస్సీ బీసీ కాలనీలో ఆ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ధరల నియంత్రణలో ఇరు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వెంకటరెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వంతపాడుతూ బీజేపీకి ప్రభుత్వంతో కుమ్మక్కవుతూ ఉన్నారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి రైతు బిల్లులు 3 తెస్తే దానికి సిగ్గు లేకుండా వైసీపీ ఎంపీలు అలాగే టీడీపీ ఎంపీలు సపోర్ట్ చేయడం జరిగింది. అందువలన బ్లాక్ మార్కెట్ మీద నియంత్రణ కోసం ఉన్న చట్టాన్ని సవరించడం ద్వారా బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు మొత్తం సరుకు నిత్యావసర సరుకులన్నింటినీ కూడా దాచేసి కృత్రిమ కొత్తను సృష్టించి ఈ రోజున రైతు దగ్గర 5 రూపాయలు ఉల్లిపాయలు కొని ప్రజలకి మాత్రం 50 రూపాయలు కేజీ అలాగే 100 రూపాయల వరకు వెళ్ళిందని అంటే ఏ రకంగా ఈ యొక్క విధానం ఉన్నాయని అర్థమవుతుంది. మరి అట్లాంటి ధరల పెరుగుదల కారణమైనటువంటి బీజేపీ విధానాలకే బద్దపడుతూ ఉన్నారు టీడీపీ వైసీపీ వాళ్ళు. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద నవంబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజలని సన్నద్ధం చేసేటటువంటి పని సిపిఎం పార్టీ చేపట్టడం అనేది జరిగింది. మిత్రులారా, వైసీపీ వాళ్ళు కూడా విజయయాత్రలట, జన చైతన్య యాత్రలట వాళ్ళు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఒకటే, కిలో 100 రూపాయలు ఉల్లిపాయ అమ్ముతున్నారని విజయం సాధించారా? కోడిగుడ్డు 1 గుడ్డు 6 రూపాయలకు అమ్మామని విజయయాత్రలు చేస్తారా? కూరగాయల ధరలు అన్నీ 50 రూపాయలకు పైన పెరుగుతున్నాయి, కూరగాయల ధరలు పెంచేసామని విజయయాత్రలు చేస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్నందుకు మీరు విజయయాత్రలు చేస్తారా? రైలు బండిని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తున్నందుకు విజయయాత్రలు చేస్తారా? మరి దేనికోసం మీరు విజయ చైతన్య యాత్రలు అనేవి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. విశాఖ నగర వ్యాప్తంగా దీపావళి వేడుకలు పర్యావరణ హితంగా ఘనంగా జరుపుకున్నారు. హరిత ట్రైబ్యునల్, ఏపీ ప్రభుత్వం, జిల్లా అధికారులు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి బాణసంచ కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజల కష్టాలు తొలగి ప్రకాశవంతమైన జీవితాన్ని గడిపేలా కోరుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ప్రతిరోజు దీపావళి అని కొనియాడారు. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ టపాసులు కాల్చి హరిత దీపావళి జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా అద్భుతంగా దీపావళి జరుపుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ గారికి మా విజయారెడ్డి గారికి అందరికి కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మరి మన సాంప్రదాయ ప్రకారం పండుగంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ అందరూ కూడా బంధువులందరూ కూడా వచ్చి పిండి వంటలు చేసి అద్భుతంగా ఒక అందరం కలిసి గడపడమే పండుగ కాబట్టి ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపి మళ్ళీ నెక్స్ట్ అద్భుతంగా జరిగే విధంగా కరోనా వైరస్ను కూడా జయించుకొని అద్భుతంగా నెక్స్ట్ ఇయర్ జరిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలతో పేదల యొక్క గుండెల్లో పేదల యొక్క జీవితాల్లో ఒక వెలుగును నింపి మళ్ళీ రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గొప్ప పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల జీవితాలు వెలుగు నింపుతారు. ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రం కంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో ఇక్కడ విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఒక అద్భుతమైనటువంటి దీపావళి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు జరుపుకోబడతా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో ఇక్కడ మెట్రో అలాగే ఎయిర్పోర్ట్ అన్నీ ఒక అద్భుతమైనటువంటి విశాఖని నెక్స్ట్ ఇయర్ టైంకి చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజధానికి దీపావళి శుభాకాంక్షలు అండి. మన ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ దీపావళి ఇలా గ్రీన్ దీపావళిగా చేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఇంతకన్నా ఘనంగా వైభవంగా అందరూ దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూములను కబ్జాదారులు కైంకర్యం చేసేస్తున్నారు. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించేస్తున్నారు. కొన్నది కొంత భూమి అయితే దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జాకోరులు కలిపేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుల ఆట కట్టించి ప్రభుత్వ భూములను పరిరక్షించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టిని సారించింది. చిన్నగదిలి రెవెన్యూ పరిధిలోని విజయరాంపురం ఆగ్రహంలో ఆక్రమణ గురైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ నరసింహారావు పరిశీలించారు. 124 ఎకరాల భూమిలో కేవలం 30 ఎకరాలు మాత్రమే నోటిఫై ఉంది. మిగిలిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి ఆ భూమిని స్వాధీనం పరుచుకున్నారు. దీనిలో బోర్డులు కూడా పెట్టారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ హెచ్చరించారు. ఈరోజు విజయరాంపురం అగ్రహారంలో సర్వే టీడీ నెంబర్ 1180 టీడీలోని 124 ఎకరాలు, యాక్చువల్గా టీడీ 30 ఎకరాలకి కన్ఫర్మ్ అయితే అక్కడ భూమి 124 ఎకరాలు ఉంది. మిగిలినదంతా కూడా ప్రభుత్వ భూమి కింద గుర్తించి ఆక్యుపేషన్స్ ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరినీ తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వ భూమిని కాపాడడానికి బోర్డులు పెట్టి మా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెదగంటియాడ స్వతంత్ర నగర్లో ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం జరిగింది. 76 వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ప్రభుత్వ పార్టీ ఆదేశాల మేరకు అందులో భాగంగా 76 వార్డులో ఈరోజు పెద్దలు గవర్నర్ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వచ్చేసి భరదర్శి గారికి, ఈ కార్యక్రమం పెట్టారెడ్డి గారికి, కోన్లీ మన ఈ స్వతంత్ర నగర పెద్దలు అనేటువంటి శనేశ్వర గారికి, చైతన్య గారికి, బాబురావు గారికి, ఇక్కడున్న సోదరి సోదరి మంది ఈశ్వరరావు గారు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు హామీ ఇచ్చారు, హామీల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎంటుంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఆనందాలు నవ్వుతూ సంక్రాంతి ఇంట్లో దీపావళి రోజు కూడా అందరి రోజు కూడా అందరూ చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ ఇచ్చిన ఫలాలు అనుభవిస్తూ ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అవి తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా 6 రోజులు నవరాత్రులు పెట్టి కష్టపడి ప్రజలు ఎన్నైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బందులు కల్లారాజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆశయాలు అమలు చేయాలని ఉద్దేశంతో ప్రపంచ దేశాల్లో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కూడా 95% 18 నెలల్లో అమలు చేసిన హామీలు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హృదయపూర్వక పాదాభం తెలియజేస్తుంది. ప్రజలందరూ కూడా నిరాజన పడుతున్నారు. రాబోయే రోజుల్లో రేపు రాబోయే నాయకులు మా జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలకు ఆయనే సీఎంగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర వ్యాప్తంగా గత 10 రోజులుగా స్థానిక నాయకులు పాదయాత్రలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా 27వ వార్డులో వైసీపీ నాయకుడు టాక్సీరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద
శివాలయం దగ్గర ప్రారంభమై రామటాకీస్ బజార్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, ద్రోణరాజు శ్రీవాత్సవులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే జయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మన 27వ వార్డులో లంకశ్రీను రాఖీరాజు గారు, ఇంకొండవలసిన విజయరెడ్డి గారు, ఈ ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన 3 సంవత్సరాల సందర్భం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘకాలంలో అనేక రకమైన భేదవాళ్ళు సంక్షేమ పథకాలు పెట్టాలి, వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకొని ఏం పెడితే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజైన్ చేసి అమ్మఒడి కార్యక్రమం, అలాగే నవరత్నాలను ఒక డిజైన్ చేసి ప్రతి భేదవాడికి నేనున్నాను నేనున్నాను అనే ఓ నినాదంతో, నాడు నేడు అనే నినాదంతో ఈరోజు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రతి భేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి, ప్రతి భేదవాడు కడుపునిండా తినాలి, ప్రతి భేదవాడికి ఒక ఇల్లు అంటూ ఉంటే ఎక్కడొక్కడ కష్టపడుకొని వచ్చి ఆ ఇంట్లో నైటల్లా పడుకునే అవకాశం కల్పించాలనే జగన్మోహన్ రెడ్డి గారి మంచి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణం మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించుకొని 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన 3648 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి తాడిత బీడిత బడుగు బలహీన వర్గాలందరినీ కలుసుకొని వాళ్ళకి ఏం చేస్తే మంచిది అని చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. నవరత్నాలు అనే నినాదంతో ఆయన అఖండ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యారు. సీఎం అయిన మొదటి రోజు నుంచే ప్రజలకి ఏ కార్యక్రమాలు చేస్తే మంచిది అని చెప్పి ఒక అమ్మఒడి అవనివ్వండి, రైతు భరోసా అవనివ్వండి, అలాగే విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, కంటి వెలుగు, అలాగే అనేక స్కీములు, ఒకటి కాదు కోకొల్లలు, ఇలాగా ఆయన మాటల్లో కాకుండా చేతల్లో నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదాన్ని ఆయన ఆచరణలో చూపించారు. అందుకనే మేము ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అమ్మ మా ముఖ్యమంత్రి మీకు అన్నీ చేశారు, మీకు అన్నీ అందుతున్నాయా, ఇంకా ఏమైనా కావాలా, ఇంకా ఏం చేస్తే మంచిది అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి పరిణామం. నగర వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. అధికారుల సూచనల మేరకు పరిమిత బాణసంచ మాత్రమే కాల్చారు. దీపాలు, విద్యుత్ వెలుగులు, స్వీట్ల పంపిణీతో సరదా సంతోషాలతో జరుపుకున్నారు. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ నగరంలో దీపావళి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 34వ వార్డు వైసీపీ అధ్యక్షురాలు తోట పద్మావతి ఆధ్వర్యంలో కొబ్బరితోట, బనోరమ థియేటర్, నేతాజీ నగర్, భూపేష్ నగర్ ప్రాంతాల్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్న గొప్ప మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి గరికిన గౌరీ, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ముప్పై నాలుగో వార్డు పాత 29వ వార్డులో ప్రజల కోసం నాడు ప్రజలతో నేడు 9వ రోజు కార్యక్రమం మొదలు పెట్టాం ఉదయం 9 గంటలకే. గదులు మన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి గదులు మన అధ్యక్షులు శ్రీ ఆయిల్ రామ్ గారు, మిస్సెస్ పద్మావతి గారికి వారి ఆధ్వర్యంలో, అలాగనే శ్రీమతి గరికన గౌరీ గారు, ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ అభ్యర్థి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తామన్నారు. ఆశ్చర్యం వేస్తామందనమాట. ఈ వార్డు ఇప్పుడు కూడా వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఒక నిలయమైనటువంటి ఈ పాత నగరంలో ఈ కొబ్బరితోట కానీ, భూపేశ నగర్ కానీ, ఎస్సీ కాలనీ కానీ, అలాగే నేతాజీ నగర్ కానీ, ఈ పరిసరాల ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ అంటే ఒక ఆరాధ్య దైవంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే ఆశీస్సులు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజానికం అన్నమాట. 100కి 100% నేను చెప్తా ఉన్నాను, మొదట గెలిపోయిన సీటు ఈ 29వ వార్డు నుంచి వస్తుందని చెప్పేసి అటువంటి నాయకత్వం ఇక్కడ అందరికీ ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కూల్చివేతే లక్ష్యంగా వైసీపీ పాలన, ఫ్యూజన్ ఫుడ్స్ పై కక్ష సాధింపు చర్యలే, మండిపడ్డ పల్లా నజీర్. పర్యాటకుల మనసు దోచేస్తున్న ఆంధ్ర ఊటీ, శీతాకాలంలో విడిదికి నెలవు విశాఖ అరకు. నగరంలో నెల్లూరు పెద్దిరెడ్డి దూకుడు, విలువైన ఆస్తులు దోచేయడమే ముఖ్యమంత్రి జయం, టీడీపీ నేత అయ్యన్న ఫైర్. మాడ వీధుల్లో సింహాచలేశుడు, ఘనంగా నరకాసుర వధోత్సవం. ఘనంగా పీవీజీ వర్ధంతి, నివాళులర్పించిన ప్రముఖులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.